గుంటకల్ బ్లాగ్ లో మా హీరోని పరిచయం చేస్తున్నాం మేము. హలో కెమెరామెన్ గారు, ఒకసారి కెమెరా ఇటు తిప్పండి, మా హీరోని పరిచయం చేస్తున్నాం. చెప్పండి హీరో గారు, మా ఛానల్లోకి వచ్చినారు గుంటకల్ బ్లాగ్ లోకి. మేము కొద్ది రోజులుగా వంటల్లో ఇది చేసినాము, తర్వాత మిమ్మల్ని పరిచయం చేసుకున్నాము. మీరు కొన్ని వీడియోస్ తీసినారు మా దాంట్లో బ్లాగ్ లో, అవి మీకు ఎలా ఉన్నాయి? బాగా నచ్చినాయి, బాగున్నాయి. ఇంకా ఇప్పుడు మా వల్ల మీకు మంచి పేరు వచ్చింది, మీరు ఎట్లా అనుకుంటున్నారు దాని గురించి? మా వల్ల వచ్చింది పేరు, మీ వల్ల కాదండి, మేము మిమ్మల్ని ఇలా మీ వల్ల కాదు, నేను వచ్చిన తర్వాత పేరు వచ్చింది. అట్లా కాదండి, అట్లా కాదండి, న్యూస్ పెరిగినా కరెక్టే. ఇప్పుడు మా ఛానల్లో మిమ్మల్ని కొత్తగా మేము పరిచయం చేసుకున్నాము, వీడియోలు తీసినారు, ఫస్ట్ మేము వచ్చినాము, తర్వాత మిమ్మల్ని తీసుకున్నాము. ఫస్ట్ మేము కదండి, తర్వాత మీరు వచ్చినారు. ఎంతైనా నేను వచ్చిన తర్వాత న్యూస్ పెరిగి అయినా సబ్స్క్రైబర్స్ అయినా చాలా మంది చూసినారు. నేను వచ్చిన తర్వాత పేరు వచ్చింది మీకు, ఇలాంటి పేరు వచ్చేది కాదు మీకే. నేను ఎంతైనా వంటలోనే కలుపుకొని కూర్చుంటుండే, నేను వంట చేస్తున్నాను కాబట్టి నువ్వు నాతో చేస్తాను చేస్తానని అడుక్కున్న దానికి నిన్ను పిలుచుకొచ్చుకున్నాను. ఇప్పుడేదో నువ్వు చేస్తున్నానని చెప్పి నన్నే అంటున్నావు. ఏమ్రా, ఏం పై నీ నుంచి ఛానల్ పైకి వచ్చిందా, ఏమనుకుంటున్నావు నువ్వు? చూడక్కా, నువ్వు పిలుచుకొచ్చినావా, నేను పిలుచుకొచ్చింది కాదు. నిన్ను వచ్చిన తర్వాతే మీ సబ్స్క్రైబర్ పెరిగినారు, న్యూస్ పెరిగినారు, నేను వచ్చిన తర్వాత అన్ని పెరిగినాయి. నాతో బయట సెల్ఫీలు తీసుకుంటున్నారు లేడీస్, సెల్ఫీలు. మీరు ఏంది, మీరంతా వంటలోనే ఉండాలి, మీరంతా నా వీడియో 2K మంది చూసినారు, మీ వీడియో మొత్తం 400 మంది. చీప్ వేస్ట్. అవునా, బాడ్కో ఒక్కసారి ఏదో వీడియో చూసానంటే పిలుచుకొని వచ్చిన దానికి ఇంత లెవెల్ చేస్తున్నావా నువ్వా? రే, నీతో అవసరం లేదు, మాకు వీడియో లేదు, ఏం లేదు, ఫస్ట్ బయటికి పో. నీ బదులు కుక్కను పెట్టుకొని తీసుకుంటావు, ఇంక పో. రే, ఫస్ట్ గెట్ అవుట్, ఫస్ట్ బయటికి పో. ఏంది, నేను బయటికి పోలా? మన్నే నాకు రాజమౌళి ఫోన్ చేసినాడు, త్రిబులా తర్వాత నాదే సినిమా, త్రిబులా తర్వాత నన్నే పెట్టి సినిమా తీస్తున్నాడు. మీరు మీ కుక్కులు, మీ కుక్కులతోనే సినిమా తీసుకోండి. మీకు మీ ఛానల్కి గుడ్ బై.